మీ ఎలకలతో పనే ఉందండి. వాళ్ళు ఇంత అవమానించిన తర్వాత ఇంకా ఇక్కడ ఎందుకండి? పదండి పోదాం. ఈ అవమానం నా ఒక్కడిదే కాదు, ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాల్లో అత్తవారిళ్లలో సెటిల్ అయిపోయిన అల్లుళ్ళందరిదీను. అసలు నన్ను అవమానించిన రాజుగాడు కాదే మీ అన్నయ్య. ద్రౌపదీదేవి చీరల్ని దుశ్శాసనుడు లాగాడు, కానీ తప్పు వాడిది కాదు, వాడికి ఆర్డర్ వేసిన దుర్యోధనుడిది. మీ అన్నయ్య ఒక్క మాట కూడా మాడకుండా చూస్తూ ఊరుకుంటాడా? మీ అన్నయ్య నా కట్నం బాకి తీర్చేసినా సరే నేను ఇక్కడి నుంచి కదా, నా కక్ష తీరే వరకు ఇక్కడే ఉంటాను. ఇక మీదట విశ్వామిత్రుడు నేనే, నక్షత్రకుడు నేనే. తాళం తిప్పితే వచ్చి ఎనపెట్టు చూశాం, కానీ నంబర్లు తిప్పితే వచ్చి ఎనపెట్టి నీ ఇంట్లోనే చూశాం. ఏ నంబర్ కింద ఏదెడితే పెట్టి తెరుచుకుంటుందో చెప్పే. నీ బెదిరింపులకు నేను లొంగను, ఆ నంబర్లు నేను చెప్పను. 4 రోజుల పాటు కడుపు కాల్చేస్తే దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది, అప్పుడు నువ్వే చెప్తావు ఇంపాసిబుల్. ఈ కుండంత 4 రూపాయలమ్మా. 40 పైసలు కుండ 4 రూపాయలా? ఇదేం బంగారం కుండ? ఆయన తొక్కేది మట్టా బంగారమా? ఇంతైతే ఎవరు కొంటారు? వద్దులే వస్తా. కుమర్రామన్న దగ్గర నీ ఉద్యోగం ఏమిట? మాట్లాడమే, కుమ్మర్రామన్న దగ్గర నీ ఉద్యోగం ఏమిటి? మట్టి తొక్కటం, అతను తయారు చేసిన కుండల్ని ఎండలో ఆరబెట్టడం, కాలిన కుండల్ని బండి మీద సెంటర్కి చేర్చడం. అది నువ్వు చదివిన చదువేమిటి? నీ మీద మేము పెట్టుకున్న ఆశలేమిటి? నువ్వు చేసిన నిర్వాహకం ఏమిటి? అతను నన్నేమీ అప్లికేషన్స్ పెట్టమనలేదు, పోస్టల్ అడ్రస్ జత చేయమనలేదు, విధవ ప్రశ్న వేసి ఇంటర్వ్యూ తీసుకోలేదు, రికమెండేషన్ తెచ్చావా అడగలేదు, లంచం ఇస్తావా అడగలేదు. నన్నుగా గౌరవించి నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు. కానీ నీ పెద్ద కొడుకు మట్టి తొక్కుతున్నాడంట గాని ఊరంతా మీ నాన్నగారిని అడుగుతుంటే ఆయనకెంత నామోషిగా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? అమ్మా, ఎటువంటి వంశంలో పుట్టాడు, ఎటువంటి మహారాజుకి మనవడని పిలుచుకున్నాడు? అసలు నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి అప్రదిష్ట పనులకు తలపెడితే ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, వాళ్ళని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తాడా? మా చెల్లెలు పెళ్లి చూపు సమయంలో మీరు వచ్చి పెంట పని చేశారే, అప్పుడు లేదా ఈ అప్రదిష్ట? నాన్న, ఏమీ చెయ్యకుండా మీకు భారంగా ఉండే కంటే ఏదో ఒక పని చేసి ఇంత సంపాదించడం నా బాధ్యత అనుకున్నాను, సంపాదిస్తున్నాను. అక్కడ మట్టి తొక్కుతున్నట్టు ఇంట్లో ఎందుకు చెప్పు? అందరూ బాధపడతారనుకున్నప్పుడు మీరెందుకు ఆ పని చేయాలి? చేశారే అనుకోండి, ఆ సంగతి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టాలి? మా అమ్మా నాన్నల విషయం తెలిసిన, మా ఇంటి పరిస్థితి తెలిసిన నువ్వు ఇలా మాట్లాడు. మా ఇంట్లో సంపాదించేది మా నాన్న ఒక్కడు, తినేవాళ్ళు 10 మంది. ఆయన సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఆయన పడే కష్టం ఆవేదన నాకు తెలుసు కాబట్టి ఆయనకి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టాను. కట్నం ఇవ్వలేదన్న నెపంతో ఒకవైపు నుంచి మా మామయ్య బాధ పెడుతుంటే మరోవైపు నుంచి అప్పుల వాళ్ళు బాధిస్తున్నారు. ఇలా ఇంట బయట అనేక బాధలతో నలిగిపోతున్న మా నాన్నగారికి ఒకరోజు దారిలో 5,000 రూపాయలు దొరికాయి. మొత్తం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాను, దానిలో 1 రూపాయి కూడా నేను ముట్టుకోలేదు, 1 రూపాయి కూడా నేను ముట్టుకోలేదు, 1 రూపాయి కూడా. అసలు ఏం జరిగిందండి? నువ్వు ఎన్నోసార్లు నన్ను ధర్మరాజు ధర్మరాజు అంటూ ఉంటావు, కానీ ఇవాళ నీ ధర్మరాజు దొంగతనం చేశాడు. మీరు దొంగతనం చేశారా? అవును లలిత, అందులో 10 రూపాయలు కాజేశాను, కాజేశాను. ఏమండి? ఎందుకు తెలుసా?
మన అబ్బాయి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడానికి ఎన్నడూ రాని ఉద్యోగం ఈసారైనా వస్తుందేమోనన్న ఆశ. లలిత, ఇంకెప్పుడు నన్ను ధర్మరాజు అని పిలవకు. లేదండి, ఇప్పుడు ఇప్పుడు మీరు నిజంగా ధర్మరాజు. అశ్వత్థ మాత కుంజరాహ అని ధర్మరాజు అంతటి వాడు అబద్ధం ఆడాడు. అది ఆపద్ధర్మం లలిత. ఇది ఆపద్ధర్మమేనండి. మన బిడ్డ కోసం మీరు చేసింది ఆపద్ధర్మమే. మా అందరి అవసరాలు తీర్చడానికి అంకితమైపోయిన మనిషి మా నాన్న. అలాంటి మనిషి కోసం నేను మట్టి తొక్కడమే కాదు, ముష్టెత్తుకునైనా సరే మా ఇంటి బాధ్యతను కొంతవరకైనా స్వీకరించాలా లేదా? ఇప్పుడు చెప్పు, నేను చేస్తున్న పని తప్పంటావా? తప్పంటావా? ఆ విధముగా రామలక్ష్మణులు అడవికి బయలుదేరిన వాడు. ఏంటప్పా? ఓ చిన్న సచ్చినాడా? ఆ పెద్ద సచ్చినాడేమో మట్టి తొక్కుతున్నాడా? ఈడేమో పాచి ఊడుస్తున్నాడా? వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందమ్మా? ఇంతకీ నేను పనిమిషన్ ఎందుకు పెట్టినట్టు? అబ్బాయ్, నువ్వు ఆఫీస్కి వెళుతున్నావల్లే ఉంది. పెళ్లి దగ్గరకు వచ్చింది కదా, పనులన్నీ తొందరగా జరగాలి. అప్పడాలు చెయ్యాలి, ఒడియాలు పట్టాలి. ఓ 400 ఉంటే అమ్మాయికి ఇవ్వు. అమ్మా, ఆఫీసులో లోన్కి అప్లై చేశాను, అది రాగానే ఇస్తాను. అదేమిటన్నయ్య, అయ్యవారు వచ్చే వరకు అమావాస అవుతుందా? తెలిసిన వాళ్ళ దగ్గర ఏ చేయబోదులో తీసుకుని ఈ పని కాస్త జరిపించు. వెళ్ళిరు. ఏమిటండి? నీకు మధ్యాహ్నం పోయిందా? మన బాకీ తెచ్చుకున్న పెళ్లి పనులు చేసుకోమంటావేంటి? అయ్యో రామ, పెళ్లి చూపుల రోజు మీరేమన్నారు? మా కట్నం బాకీ తీర్చకుండా ఇంట్లో ఏ శుభకార్యం జరగడానికి వీల్లేదన్నారా? ఇప్పుడు పెళ్లి జరిగింది అనుకోండి, దానికి ముందు మన బాకీ తీరుస్తారన్నమాట. అమ్మని, నువ్వు అసలు రాజకీయాల్లో దిగాల్సిన దానివే, పొరపాటున అనుగట్టుకున్నావు. సమయానికి వచ్చారే పిల్లలారా. మీ పెళ్లి పనులు మేము అందుకోవద్దు, అలాగే మా ఇంట్లో పనులు కూడా. రండి రండి.